వాటరింగ్ డే సందర్భంగా పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి ఆదేశానుసారం స్థానిక 28వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వాటరింగ్ డే సందర్భంగా మొక్కలకు నీరు పోసిన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మరియు అనంతుల యాదగిరి గౌడ్, చింతలపాటి భరత్ మహాజన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంభం రాజేందర్, పిడమర్తి శంకర్, రఫీ దేవయ్య మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రివర్యులు, పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా మేము ఆరో విడత హరిత ఆర భాగంలో సూర్యాపేటలో చెట్లు నాటడం జరిగింది. ఆ చెట్లను సంరక్షించుకునే దిశలో కేటీఆర్ గారు సారు ప్రతి ఫ్రైడే కూడా వాటరింగ్ డే అనే ఒక ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. అదేవిధంగా 28వ వార్డులో వాటరింగ్ డే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డు కౌన్సిలర్ గారు రాపర్తి శ్రీనివాస్ గారు, అనంతుల యాదగిరి గారు మరియు భరత్, చింతలపాటి భరత్ గారు, రాజేందర్ గారు, రఫీ గారు, దేవయ్య గారు మరి వార్డు సభ్యులందరూ, డీఈఈఏలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పెట్టిన ఒక చెట్టును, ప్రతి ఒక్క చెట్టును కూడా మనం సంరక్షించుకోవాలి. ఇప్పటికీ మేము ఒక 90% చెట్లను సంరక్షించుకున్నాం సూర్యాపేట టౌన్లో మొత్తం కూడా. కాబట్టి ఒక్కటే, చెట్లను మనందరం రక్షించుకుంటే చెట్లు మనల్ని రక్షించుకుంటాయి. కావున ప్రజలకు ఒకటే మేము తెలియజేసే విజ్ఞప్తి, ఎవరింటి ముందున్న చెట్లను కూడా వాళ్ళు నీళ్లు పోసి కాపాడుకోవాలని కూడా ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులే, ప్రజా అధికారులే వచ్చి చేయాలని అనుకోకుండా కూడా వారంతు సహాయంగా చెట్లను ఇంటికి ఎదురు ఉన్న చెట్లకు నీళ్లు పోసి సంరక్షించాలని కోరుకుంటున్నాం. కావున ప్రజలు ఒకటే, చిన్న చెట్టును మనం నాటి పెద్ద వృక్షంగా చేస్తే ఆ చెట్టు వల్ల మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు మనకు పండ్లు ఇస్తుంది, నీడని ఇస్తుంది, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ని అది తీసుకొని మంచి ఆక్సిజన్, మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చెట్లను రక్షించుకుందాం, సూర్యాపేట పట్టణాన్ని కూడా పచ్చదనంగా తీర్చిదిద్దుకుందాం. కావున వృక్షో వృక్షతి రక్షితః అన్నారు. కాబట్టి వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా వృక్షాలను కాపాడుకోవాలని కూడా మనం చేసుకుంటున్నాం.